మార్నింగ్ అండి అందరికీ. బంబోలేనాథ్ ఓపెన్ టు వెరీ డీసెంట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ రివ్యూవర్స్ కానీ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ చాలా పాజిటివ్గా ఉంది. అంటే ఒక కొత్త రకమైన సినిమాని, అంటే కథ కొత్తది కాకపోయినా ఒక కొత్త రకమైన ప్రజెంటేషన్తో, కొత్త రకమైన కాన్సెప్టులతో, కొత్త స్క్రీన్ ప్లేతో కొత్తగా ఎంటర్టైన్ చేద్దాం ప్రేక్షకుల్ని అని అనుకున్న పాయింట్ కరెక్ట్గా రీచ్ అయిందని మేము అనుకుంటున్నాం. చాలా పాజిటివ్గా ఉంది అన్ని ఏరియాల నుంచి. సో కన్నడ కూడా రీమేక్ రైట్స్ వెళ్ళినాయండి బంబోలేనాథ్ది. సో ఐ థింక్ డెఫినెట్లీ దట్ ఆల్సో అంటే సక్సెస్కి, అంటే మేము చెప్పాల్సిన అవసరం లేని సక్సెస్ ఏంటంటే ఒక రీమేక్ రైట్స్ కూడా కొన్నారు కన్నడకి. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో బంబోలేనాథ్ దయచేసి థియేటర్లోనే చూడండి. అండ్ పైరసీ మ్యాక్సిమం అంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అండి, కానీ సెకండ్ డే అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ అంటే సెకండ్ డే థర్డ్ డేనే వచ్చేస్తున్నాయి. సో దీని గురించి ఏదైనా చెయ్యాలి, అంటే మా తరఫున ఏం చేయాలనేది మేము డిస్కస్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇండస్ట్రీ తరఫున కూడా అంటే పైరసీని ఎలా అరికట్టాలనే దాని మీద ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిస్కషన్ జరుగుతుంది. సో హోప్ఫుల్లీ విల్ కమ్ టు సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ అండి. అండ్ వన్స్ అగైన్ మంచి రివ్యూస్ రాసిన మీడియా వాళ్ళకి అండ్ మాకు ఫస్ట్ నుంచి అంటే ఒక చిన్న సినిమాకి కావాల్సిన సపోర్ట్ అందించిన మీడియా మిత్రులందరికీ వి థ్యాంక్ దెమ్. అండ్ ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బంబోలేనాథ్ ఇస్ అ హిలేరియస్ సక్సెస్ అండి. నిజంగా హిలేరియస్ సక్సెస్ ఎందుకంటున్నా అంటే నేను కొన్ని థియేటర్స్కి వెళ్ళి చూశానండి. జనాలు దే ఆర్ చాలా నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. అండ్ కామెడీ మెయిన్ రీజన్గా ఉండి అండ్ మూవీస్ ఫుల్ ఆఫ్ కామెడీ అండ్ కొంచెం స్టైలిష్గా ఉంటుంది ఫిలిం. సో కొత్త కథ, కొత్త కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ అండ్ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. సో బాగుంది, డీసెంట్ ఓపెనింగ్, అందరూ బాగుంది సినిమా అంటున్నారు. లైక్ పర్సనలీ కాల్ చేసి చాలా బాగుంది సినిమా అంటున్నారు. పైగా ప్రెస్లో కూడా రివ్యూస్ అన్నీ బాగా వచ్చాయి. సో ఫీలింగ్స్ అయితే బాగున్నాయి. వీఆర్ హ్యాపీ విత్ ద ఓపెనింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రొడ్యూసర్ హ్యాపీ, స్పెషలీ డైరెక్టర్, వి టూ హీరోస్ అందరికీ వీఆర్ లైక్ కూల్. యా బాగుంది అంటున్నారు, కూల్ అని ఉన్నాం. సో బంబోలేనాథ్ రిలీజ్ అయిపోయింది అండ్ ఎవరైతే చూడలేదో వెళ్ళి థియేటర్స్లో వెళ్ళి చూడండి. ఆల్రెడీ పైరేటెడ్ ప్రింట్ ఒకటి వచ్చిందండి, అది చూస్తే కూడా బాగోదు, చూడడానికి కూడా బాగాలేదు, అది చూడకండి. సో థియేటర్లో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బంబోలేనాథ్ని సక్సెస్ చేసినందుకు, స్క్రీన్ ప్లే బాగుంది బాగుంది అని చాలామంది ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు అయ్యి ఫోన్ చేసి కూడా చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఫైనల్గా మేము అందరం ఒక చిన్న సక్సెస్ మీట్ అరేంజ్ చేసుకుని ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్దామని ఈరోజు మేము ముందుకు వచ్చాము. ముఖ్యంగా స్టూడెంట్స్కి అండి, మేము వెళ్ళిన కాలేజీలు విజిట్ చేసి మన హీరోలు అందరూ వాళ్ళని ఇంటరాక్ట్ చేయడం వల్ల వాళ్ళు థియేటర్స్కి రావడం, వాళ్ళ నుంచి టాక్ స్ప్రెడ్ అయ్యి ఈరోజు కొంచెం మంచి పాజిటివ్ ఓపెనింగ్స్ రావడం అనేది హ్యాపీయెస్ట్ థింగ్ అండి. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ కన్నడ రీమేక్స్ రైట్స్ కొన్నారనగానే నా ఆనందానికి ఇంకా హద్దే లేదు. మీరే డైరెక్ట్ చేస్తున్నారా? లేదండి, అవకాశం నాకు ఇవ్వలేదు. స్టోరీ అయితే తీసుకున్నారు అంతే. యా సో ఫైనలీ ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. డెఫినెట్గా అది థియేటర్ ఎక్స్పీరియన్స్లోనే ఈ సినిమా బాగుంటుంది. పైరసీలో డెఫినెట్గా క్లారిటీ ఉండదు. అండ్ మేము ఆల్రెడీ ఆ లింక్ని రిపోర్ట్ చేయడం జరిగింది, అది బ్లాక్ కూడా అయిపోయింది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. First of all, we are very, very happy with the response that we have got for Bombolenath. Amazing, like people have been messaging us and like our Facebook and Twitter accounts, yeah, everything like are full with messages. And I personally am very happy because it's my first movie and I've got tremendous response. So thank you so much. And please, still the movie is on. Please go and watch it in theaters. Thank you. Independent, freeborn, free.